జడ్జి రామకృష్ణతో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య జరిపినటువంటి ఫోన్ సంభాషణ నిజమానితో కాదో దర్యాప్తు చేయించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది ఫోన్లో మాట్లాడింది వాస్తవమేనని జస్టిస్ ఈశ్వరయ్య తన అఫిడవేట్ అంగీకరించినందున ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వి రవిచంద్రన్తో విచారణ అక్కర్లేదని పేర్కొంది హైకోర్టు ఆదేశాలను పక్కన పెడుతూ జస్టిస్ అశోక్ భూషణ్ జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డితో కూడినటువంటి దుసభ్య ధర్మాసనం రీసెంట్ గా తీర్పు వెలువరించింది హైకోర్టు ప్రాంగణంలో కరోనా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్ ఫెడరేషన్ హైకోర్టులో నిరుడు ప్రజాహిత వ్యాధ్యం దాఖలు చేయడం ఫెడరేషన్ అర్హతను సవాల్ చేస్తూ హైకోర్టు రిజిస్టర్ జనరల్ కౌంటర్ వేయడం ఇవే ఆరోపణలతో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వర్య రాష్ట్రపతికి లేఖ రాశారు బీసీ సంఘం ముసుగులో ఆయన హైకోర్టు ప్రతిష్ట దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని కోర్టు దృష్టికి తేవడం తెలిసిందే దీని మీద విచారణ పూర్తయ్యాక సదరు విద్యార్థి సంఘం వెనక జస్టిస్ ఈశ్వరయ్య ఉన్నారంటూ సస్పెండ్ అయిన జడ్జి కె రామకృష్ణ హైకోర్టులో మధ్యంతర దరఖాస్తు దాఖలు చేశారు ఇందుకు ఆధారంగా ఆయన తన ఫోన్లో జరిపిన సంభాషణని పెన్ డ్రైవ్ లో కోర్టుకు అందించడం పెన్ నిజమో లోని తేల్చేందుకు జస్టిస్ ఆర్వి రవిచంద్రన్ తో దర్యాప్తు చేయించారని హైకోర్టు ఆదేశించడమో విదితమే దీన్ని సవాల్ చేస్తూ జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీం కోర్టులో స్పెషల్ డీ పిటిషన్ దాఖలు చేశారు దీని మీద వాదోపవాదాలు విన ధర్మాసనం తీర్పు చెప్పింది సంభాషణలో వాస్తవం ఎంతో ఈ కుట్ర వెనుక మూడో వ్యక్తి పాత్ర ఉన్నదని తేల్చాలని జస్టిస్ రవిచంద్రన్ విచారణ అంతవరకే పరిమితం కావాలని ప్రధాన రిట్కు సంబంధించి పిటిషన్ మీద దీని ప్రభావం ఉండదని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది ఆదేశాలను సవాల్ చేస్తూ జస్టిస్ సుప్రీం సుప్రీంకోర్టును ఆశ్రయించారు నిరుడు జూలై ఇరవైన రామకృష్ణ జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడారని వాదనల సందర్భంగా ఆయన తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అంగీకరించారు దీని మీద అఫిడవిట్ దాఖలు చేయాలని మేము ఈ ఏడాది జనవరి పదకొండు ఆదేశించాం ఈ మేరకు జస్టిస్ ఈశ్వరయ్య అఫిడవిట్ వేశారు రామకృష్ణ గత ఏడాది జూలై ఇరవైనా తనతో వాట్సాప్ లో మాట్లాడారని ఆయన అంగీకరించారు సంభాషణ జరిగింది తామే ఒప్పుకుంటున్నందున ఈ విచారణ అక్కర్లేదని ప్రశాంత్ భూషణ్ తెలిపారు అందుచేత విచారణ అక్కర్లేదని మేము భావిస్తున్నాం ప్రస్తుతం పిల్లి విచారణ అర్హత అంశమే హైకోర్టు ముందు ఉంది దీని మీద మేము ఎలాంటి నోటీసులు ఇవ్వట్లేదు విచారణ అనంతరం హైకోర్టు ఈ మీద నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఫోన్ సంభాషణ అనువాదం విషయంలో హైకోర్టు ఎందుకు ముందుకెళ్లాలనుకుంటే తన వాదనను వినిపించుకోవడానికి జస్టిస్ ఈశ్వరేఖ్ అవకాశం ఇచ్చాకే చేయాలని సూచించింది ఆయన పిటిషన్ని పరిష్కరించింది